మండల పార్టీ అధ్యక్షులు ఉడ్డే కృష్ణ గారు, అదేవిధంగా మా ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, అశోక్ గారు, వెంకన్న గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ విభాగాలలో ఉన్న అధ్యక్షులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, గతంలో ఎట్లయితే తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అదేవిధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక, అదేవిధంగా మాట ప్రకారంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న అధ్యక్షతలో మంత్రివర్గం కేబినెట్ మీటింగ్లు, విధి విధానాలు కూడా మొన్ననే నిర్ణయించారు. రైతుల పక్షాన నిలబడాలి, మనకు రైతే రాజు, రైతును ఒకరు వ్యవసాయం అంటే పండుగ అని చెప్పి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు విధి విధానాలు తీసుకురు. 31,000 కోట్లు ఏకకాలంలో రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కూడా మేమందరం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, రైతులం అందరం కూడా ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ అన్నకు ఆ కాలము ఆ భగవంతుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, రైతులు, ప్రజలందరూ కూడా ఎప్పటికీ తోడుంటాం. రేపు రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామాలలో మన ప్రభుత్వం చేసే పథకాలు కూడా మీరు గ్రామంలో డోర్ టు డోర్ తీసుకోవాలి, రైతులకు చెప్పాలి. ఉచిత కరెంట్ వస్తున్న పేద ఇంటి వాళ్ళకు కూడా చెప్పాలి, ఉచిత బస్సు తీసుకొస్తున్నామని చెప్పాలి. ఇవన్నీ మన సంక్షేమ పథకాలు ఏవైతే అందుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవాలి. రేపు స్థానిక సంస్థలలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. రేపు కూడా రేవంత్ అన్న 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత విధి విధానాలు అయినాయి, విధి విధానాలు అయినాక కూడా ఈ పడంచర్ కాన్స్టిట్యూన్సీలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రైతులందరిని పిలిచి పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ పెట్టి రైతులకు సన్మానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 28,000 కోట్లు రుణమాఫీ చేస్తానని విడతలు చేసి వాళ్ళ మిత్రులకు కూడా చేయలేడు. కానీ మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మాట ఇచ్చింది, మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఆమె అడుగుజాడల్లో రేవంత్ అన్న నడుస్తూ మాట ప్రకారం మాట మీద ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీలు పెట్టారో 6 గ్యారంటీలు నిర్వహించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేమందరం కూడా రేవంత్ అన్నకు, ప్రజలు అందరం కూడా ఇప్పుడు తోడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.